ప్రియమిత్రులారా, నిర్మలగిరి గౌరీపట్నం మేరీమాత క్రైస్తవ పుణ్యక్షేత్రం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద రెండవ క్రైస్తవ కతోలిక పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ దేవదేవుని యొక్క దీవెనలు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందుకుంటారు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే ఆ పుణ్యక్షేత్రానికి ప్రధానమైన ముఖద్వారం. ఈ ముఖద్వారానికి మనం అభిముఖంగా చూస్తే అక్కడ మనకి ఎన్నో అంతస్తులు ఉన్నటువంటి సుందరమైనటువంటి యేసు ప్రార్థన మందిరం మనకు కనబడుతుంది. ఈ మందిరములో యేసు ప్రభు యొక్క వివిధ రూపాలను మనం దర్శిస్తాం. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే మనకి నిర్మలగిరి మాత దివ్య స్వరూపాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా భక్తులు ఇదిగో ఈ మరియ తల్లి పాదాల సన్నిధిలో చేరి వారి కోరికలను తీర్చుకుంటారు. ఆ తరువాత మనకి క్రీస్తు ప్రభు మరణించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి సిలువ స్వరూపాన్ని మనం చూస్తాం. కొన్ని వందల మెట్లు ఎక్కిన తర్వాత మనం ఆ క్రీస్తు సిలువ స్వరూపాన్ని చేరుకుంటాం. ఈ మెట్లు ఎక్కుతున్న సమయంలో భక్తులు భక్తితో పారవశ్యంలో తేలియాడతారు. చివరికి ఆ సిలువనాథుని చేరుకొని ఆ సిలువనాథుని దీవెనలు పొంది దేవుని కృపను పొంది ఆశీర్వాదాన్ని పొంది సేదదీరతారు. ఆ సిలువనాథుని సన్నిధిలో ఆత్మీయమైన అనుభూతిని పొందుకుంటారు. భక్తులు ఈ సిలువనాథుని చేరుకునే మార్గంలో ఎంతోమంది వారి విశ్వాసాన్ని బట్టి మోకాళ్ల మీద అన్ని మెట్లు కూడా ఎక్కుతారు. ఆ సిలువనాథుని చేరుకున్న తర్వాత వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకుంటారు. క్రొవ్వొత్తులు అక్కడ వెలిగిస్తారు. వారి యొక్క కోరికలు ఆ దేవాది దేవునికి తెలియజేస్తారు. ఈ పుణ్యక్షేత్రం అంతటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి ప్రదేశము స్థలము పుణ్యక్షేత్ర ప్రధానమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగాను పరమ పరిశుద్ధంగాను భక్తులకి అనుకూలంగాను దేవునికి మహిమకరంగాను మరియ తల్లిని కొనియాడే విధంగా నిర్మించారు. ఈ మేరీమాత ప్రధాన దేవాలయములోనే నిరంతరము కూడా ప్రార్థనలు పూజలు జరుగుతాయి. వచ్చినట్లు భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి ఆ దేవదేవుడు ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారందరిని దీవించాలని వారి కోరికలు తీర్చాలని ప్రార్థన చేస్తారు. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ నిర్మలగిరి మేరీమాత దేవాలయం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంత సుందరమైన దేవాలయాన్ని మరి మనం ఎక్కడ చూడమనేటువంటిది అతిశయోక్తి కాదు. కాబట్టే భక్తులు ఈ దేవాలయ సన్నిధికి రాగానే తమను తాము మరిచిపోయి దేవుని యొక్క ప్రత్యేకమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు. నిర్మలగిరి కొండ పైభాగానికి వెళ్ళినప్పుడు మనకి ఒక ప్రత్యేకమైన ఆకృతిలో దేవాలయం కనబడుతుంది. దీనినే గంటల గుడి అంటారు. మొదటిలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయాన్ని మనం చూస్తే మన భారతీయ సంస్కృతికి అద్దం పట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంది. భక్తులు ఈ దేవాలయంలో ప్రవేశించి ఆ దేవుని యొక్క కృపని దైవ ఆశీర్వాదాలను పొందుకుంటారు. ఈ పవిత్ర దేవాలయంలో కూడా నిరంతరము భక్తుల కొరకై సకల మానవాళి శ్రేయస్సు శాంతి సమాధానాల కొరకై దివ్య పూజలు ప్రార్థనలు జపమాల ధ్యానాలు జరిపిస్తూ ప్రపంచానికి మేలు జరగాలని గురువులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటిది మరొకసారి నిర్మలగిరి మేరీమాత పవిత్రమైనటువంటి దివ్య స్వరూపం. ఈ మేరీమాత దివ్య స్వరూపం చెంత చేరి భక్తులు వారి కష్టాలు వారి బాధలు తెలియజేసుకొని
ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవదేవుని దీవెనలు పొందుకుంటారు. అదే దేవాలయాన్ని వెనక భాగానికి వెళ్తే మనం అక్కడ మనకి దివ్య బలి పూజలు, ప్రార్థనలు, జపమాలలు జపించేటువంటి ఆలయాన్ని మనం చూస్తాం. ఈ కొండ పైభాగములో ప్రతిరోజు వచ్చిన భక్తుల కొరకై అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అన్నదానం చేయాలనుకుంటారో ఈ ప్రదేశములో వారి కానుకలు చెల్లించుకొని వచ్చేటువంటి భక్తులకి భోజనాన్ని పెట్టించి పుణ్యాన్ని కట్టుకోవచ్చు. ఆ తరువాత మనం కొంచెం ముందుకు వెళితే ఆ కొండపైగా పైభాగములో మరొక అతి సుందరమైన వెలంగని మాత దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి వచ్చినటువంటి భక్తులందరి కొరకై ప్రత్యేకమైన దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ఈ దేవాలయాన్ని తమిళనాడులో ఉన్నటువంటి వెలంగని మాత దేవాలయాన్ని పోల్చి కట్టడం జరుగుతుంది. ఈ దేవాలయాన్ని మనం చూసినప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి భారతదేశంలోనే అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రం అనేటువంటి వెలంగని మాత దేవాలయాన్ని మనం వెంటనే జ్ఞాపకం చేసుకుంటాం, గుర్తుకు వస్తుంది. వెలంగని మాత దేవాలయం నుండి కొండ దిగి మరొక మార్గం గుండా క్రిందికి వస్తున్న సమయంలో మనకి క్రిప్ అండ్ క్యాల్వరీ టెంపుల్ మనకు కనబడుతుంది, దేవాలయం మనకు కనబడుతుంది. అనగా పశువుల కొట్టము మరియు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దేవాలయము. ఈ దేవాలయంలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటి అంటే ఇక్కడ మనకి క్రీస్తు ప్రభు యొక్క మరణ శిలువ కళ్ళకు కట్టినట్లుగా, అంతకంటే ఎక్కువగా ఆ చిన్నారి బాలయేసు పశువుల కొట్టంలో పుట్టినటువంటి ఆ యొక్క సన్నివేశం మనకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇదే దేవాలయం కింద భాగంలో నిత్య దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉంది. ఈ ఆలయంలో చేరి భక్తులు కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు, దివ్య సప్రసాదనాథుని యొక్క దీవెనలు పొందుతుంటారు. ఇక్కడ భక్తులు కొంతమంది ఇసుక మీద వారి యొక్క కోరికలు నెరవేర్చడం కొరకై దేవుని సన్నిధిలో మోకాళ్ల మీద నడవటానికి కూడా అవకాశాన్ని మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో ఇంకా ఎన్నో పవిత్రమైనటువంటి స్థలాలు ఉన్నాయి. అవన్నీ చెప్పటానికి మనకి ఈ వీడియో సరిపోదు. అందరము కూడా వీలున్నప్పుడు ఈ సుందరమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన స్థలాన్ని సందర్శించుకొని ఆ దేవదేవుని దీవెనలు పొందడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రం చుట్టూ కూడా ఎటువంటి గ్రామాలు కానీ దరిదాపుల్లో లేవు కాబట్టి మనకు గొప్ప ప్రశాంతత, సమాజం నుంచి కొంచెం దూరంగా శాంతి సమాధానం దొరికేటువంటి ప్రదేశంగా కూడా మనకుంటుంది. ఈ గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం గోదావరి బ్రిడ్జి నుంచి 20 కిలోమీటర్లు, రాజమండ్రి నగరం నుంచి సుమారుగా 40 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి వీలున్నటువంటి వారందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ఆ ప్రశాంతతని, దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మందరినీ కూడా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించుగాక.